వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. యువతరంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. 2019తో చూసుకుంటే ఆ పట్టు నేటికి మరింతగా పెరిగింది. అయితే ఎన్నికలలో విజయానికి ఒక యువతరం ఓట్లు ఏమాత్రం సరిపోవు. మిగతా అనేక రకాలైన భిన్న స్వరూపాలు కలిగిన సామాజిక వర్గాల మద్దతు కూడా చాలా అవసరం. ఆ మద్దతు ఎంత జనసేనకు ఉంది అనేది ఈ రోజుకి అంత తేలికగా పసిగట్టగలిగిన విషయం కాదు. జగన్ గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటే, ప్రజాసేవ చేయడం. ఆ ప్రజాసేవకు అధికారం చాలా అవసరం. కాబట్టి దానికోసమైతేనే, మరియు ప్రజల మన్నన పొందడం కోసమైతేనే, ఓట్లు సాధించడం కోసం వారి వారి వ్యక్తిత్వాల రీత్యా భిన్నమైన దారులలో ప్రయత్నిస్తుంటారు. దానిలో పవన్ కళ్యాణ్ గారిది చాలా ప్రత్యేకమైన వైఖరి. ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రాంతంలోని యువతను పవన్ స్థాయిలో ఆకట్టుకునే నేత మరొకడు లేడనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పవన్ యువతరం 2019 ఘోర పరాజయం తరువాత కూడా ఇంతగా అభిమానిస్తుందంటే అది చాలా ఆశ్చర్యకరం. ఇది ప్రత్యర్థి పార్టీలకి తీవ్ర దిగ్భ్రాంతికరం. ఈ విషయంలో పవన్ గొప్పదనాన్ని గుర్తించక ఎవరు నిద్ర నటించినా అది చూసి పవన్కి ఓటు వేయని వర్గాలు సైతం నవ్వుకుంటాయి. అయితే పవన్ మీద నమ్మకం ఒక్క యువతరానికేనా? పెద్దవాళ్లలో ఎంత ఉంది అంటే 2019లో ఆ సంఖ్య 0 అయితే ఇప్పటి వారాహి యాత్రలో మాత్రం పెద్ద తరం కొద్ది మొత్తంలో పవన్ సభలకు రావడమే కాదు, భీమవరం లాంటి చోట్ల అయితే దారులలో హారతులు ఇవ్వడం జరిగింది. అయితే దానిని చూసి అంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే తప్పు. పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణికి, ఆయన చెప్పే విషయాలకి యువతరంలో చాలా గుర్తింపు ఉంది. ఎందుకంటే యువతరం సత్తువ కలిగిన ఉక్కు నరాలతో, వేడి వేడి సిరలతో, ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉరకలు వేసే రక్తంతో, పరుగులు పెట్టే విద్యుత్ తరంగాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా వారు యువతరం ఆశావాహ దృక్పథాన్ని చాలా బలంగా కలిగి ఉంటారు. నా దృష్టిలో యువతరం అంటే 20, 30, 40 ఇలా వయస్సుతో నిమిత్తం లేకుండా పెళ్లి కాని యువతరం అంతా కలిసి పవన్ భావాలను అర్థం చేసుకునే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యువతరం అంతలా పవన్ చుట్టూ కథం తొక్కుతోంది. అదే పెద్దవాళ్ళు అంటే పెళ్ళైన వారు, వారైతే మాత్రం భిన్నమైన ఆలోచన ధోరణితో తప్పనిసరి పరిస్థితులలో అల్ప సంతోషులుగా జీవనం సాగిస్తున్నారు. యువతరానికి ఉన్నంత ఓపిక, ఆశావాహ దృక్పథం వీరిలో ఉండటం లేదు, ఉండదు కూడా.
మరి గణనీయంగా ఉన్న ఈ పెద్ద తరాన్ని అదే ఇందాక చెప్పుకున్నట్టు వయసుతో నిమిత్తం లేకుండా పెళ్లి బాధ్యతల బందికానాలో ఉన్న వారిని జనసేన ఎలా ఆకట్టుకుంటుంది, దానికోసం ఏ ప్రయత్నాలు చేస్తుంది, ఏ ప్రయత్నాలను చేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన విషయం గట్టిగా ఆ పార్టీ. ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటే అది ఏ పీకే టీంకో ఐపీఆర్కు టీంకో తప్ప మనకి కలిసొచ్చేదేం ఉండదు. కాబట్టి ఈ వ్లోగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.